ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ 2, 3 బి మైనస్ 3, 4 బి 2 గివెన్ పాయింట్స్ ఫైన్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి సో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 8.5 స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ ఏబి పాయింట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మన కండిషన్ ఏమి ఇచ్చారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి వచ్చేసి 8.5 స్క్వేర్ యూనిట్స్ అన్నారు. సో ఫస్ట్ మనం గివెన్ పాయింట్స్ రాస్తున్నాం, ఏ బి. నెక్స్ట్ మనం లోకస్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్ పి ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ లోకస్ అని రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు గివెన్ ఏంటి? గివెన్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈక్వల్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు బేసికలీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాద్దాం. ఈక్వల్ టు హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది ఫార్ములా. సో ఇందులో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి 8.5 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు. ఈక్వల్ టు హాఫ్. ఇప్పుడు చూస్తే ఏబి పాయింట్స్ అనేది x1 y1, x2 y2 అనుకుందాం. ఈ పి పాయింట్ అనేది x3 y3 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే 2 ఇంటూ y2 అంటే 4 మైనస్ y3 అంటే y ప్లస్ x2 అంటే -3 ఇంటూ y3 అంటే y మైనస్ y1 ప్లస్ x3 అంటే x, y1 అంటే 3 మైనస్ y2 అంటే 4. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే 8.5 ఇంటూ 2 ఎంత అవుతుంది? 17 ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మోడ్ ఉంది కదా, సో ఈ మోడ్ని మనం తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో మోడ్ని తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అయింది. సో ప్లస్ ఆర్ మైనస్ ఇది మల్టిప్లై చేసేద్దాం. 2 4s are 8 మైనస్ 2y, నెక్స్ట్ ఇది -3, సో -3 ఇంటూ వై -3y, -3 ఇంటూ -3 ప్లస్ 9 ప్లస్ 3x మైనస్ 4x. ఓకే, సో ఇదేమవుతుంది? 17 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ -2. సో ఫస్ట్ x టర్మ్స్ రాద్దాం. -4x ప్లస్ 3x, నెక్స్ట్ y టర్మ్స్ రాద్దాం. -2y -3y, నెక్స్ట్ 9 ప్లస్ 8 17. సో ఇదేమవుతుంది? 17 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ -4 ప్లస్ 3 అంటే -6. ఇది -2 -3 అంటే -5y ప్లస్ 17. సో మనకి ఈ కండిషన్ వచ్చేసింది. సో ఫస్ట్ కేస్ పాజిటివ్ తీసుకుంటే 17 ఈక్వల్ టు ప్లస్ అంటే ప్లస్ ఇంటూ -6 -5y ప్లస్ 17. సో ఇక్కడ నెగటివ్ కేస్ తీసుకుంటే 17 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -6 -5y ప్లస్ 17. సో ఇప్పుడు 17 ఈక్వల్ టు -6 -5y ప్లస్ 17. సో ఈ 17 ఈ 17 క్యాన్సిల్ అయ్యి మనకి మైనస్ మొత్తానికి కామన్ తీస్తే మైనస్ పోయి x ప్లస్ 5y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది చూస్తే 17 ఈక్వల్ టు మైనస్ ఇన్నర్కి వెళ్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5y, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 17 ఇది తీసుకొస్తే ఎక్స్ ప్లస్ 5y -17 -17 ఈక్వల్ టు 0. సో ఇదేమవుద్ది? ఎక్స్ ప్లస్ 5y -34 ఈక్వల్ టు 0. సో మనకి ఈక్వేషన్స్ ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5y -34 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్
locus of P is x plus 5y into x plus 5y minus 34 equal to 0. Thank you.